వెల్కమ్. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజీ, హైపేడ్ న్యూమరాలజీ, ఎక్సలెంట్ లైఫ్ కోచ్, యోగా ట్రైనర్, మనీ పవర్ ఎక్స్పర్ట్ బాబా పాండురంగం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే గురుజీ. నమస్తే. బాగున్నారండి? సూపర్ గా ఉన్నాను. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. నేను మీ మనీ పవర్ బాబా పాండురంగం, యోగాచార్య, న్యూమరాలజీ, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సో ఇప్పుడైతే మీ అందరు తెలిసిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, చాలా చల్లగా ఉన్నారు. ఇక్కడ చల్లగా ఏం లేదు, వేడిగానే ఉన్నారు. అదే ఇప్పుడు చల్లగా ఉన్నారంటే ఏసీ చాలు చేసుకున్నారండి. ఆ విధంగా అయితే లోపల మాత్రం అందరికీ బగ్గుమని ఉంటుంది. సో ఈరోజు మీకు ఆల్రెడీ నేను ఇక్కడ బోర్డు మీద వేసాను. ఆల్రెడీ అందరూ అనుకుంటారు ఏంటంటే, అరే ఇట్లా అయింది అని ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో మీ అందరూ తెలుసు. సో అల్లు అర్జున్ అండ్ నాగబాబు మధ్య సో పచ్చిగడ్డ వేస్తే బగ్గుమంటుంది. ఎందుకు అవుతుంది అట్లా అంటే, వీళ్ళంతా రక్త సంబంధం కదా. అదే కదా మీ ప్రశ్న. Yes, నా ప్రశ్న అదే. నేను ప్రశ్న మిమ్మల్ని అడగక ముందుకి మీరు నాకు ఆన్సర్ కూడా ఇచ్చేస్తున్నారు, రైట్? అసలు ఎందుకు ఆ రీజన్ ఉండొచ్చండి? కొంతమంది ఏమంటున్నారంటే, అది పలకరింపుకి వెళ్ళాడు, భోజనం చేయడానికి వెళ్ళారు, అదే దారిలో వస్తుండగా మీట్ అవ్వడానికి వెళ్ళారని కొంతమంది. ఆయన పడని వారు ఏమంటున్నారంటే, లేదు మద్దతుకి ఇవ్వడానికి వెళ్ళాడు, అక్కడేమో ఫ్యామిలీ అంత పిఠాపురంలో ఆహార నిశలు చెమట ఊడుస్తూ జరుపుతున్న సభల్లో వాళ్ళు పాల్గొంటున్నారు, వెళ్తున్నారు, క్యాంపెయిన్ చేస్తుంటే ఈయన ఏంటి ఇటువైపు వచ్చాడు. మొత్తం ఫోకస్ అంతా ఇప్పుడు నంద్యాలలో అల్లు అర్జున్ మీద పడింది. సో ఏం జరిగి ఉంటది? ఏం లేదు, నేను మొదటి నుంచి చెప్పేది ఒకటే. నేను ఎంత అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా రాజకీయాల్లో ఏం జరుగుతుంది అంటే, ఆల్రెడీ నేను మీ ఛానల్లోనే నేను 5 ఇయర్స్ క్రితం చెప్పాను, 3 మంత్స్ క్రితం చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏంటంటే, నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఎంత రక్త సంబంధం వాళ్ళు అయినా సరే జీవితంలో నంబర్లు, లక్కీ నంబర్స్ ఉంటాయి, అన్లక్కీ నంబర్స్ ఉంటాయి, న్యూట్రల్ నంబర్స్ ఉంటాయి. తర్వాత అందరూ ఏమనుకుంటారంటే, మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు కదా, ఆయన గెలుస్తారు అని, ఏంటి మీరు రోజుకో మాట మాట్లాడుతున్నారంటే, మీకు అర్థం కాలేదు సబ్జెక్టు. ఇది న్యూమరాలజీ అనేది చాలా సులభమైంది అమ్మా, ఈ న్యూమరాలజీ అనేది చాలా సులభమైంది, చిన్నపిల్లలు కూడా అర్థం చేస్తారు. ఈరోజు నేను వీడియో చేస్తున్నప్పుడు 15 మే సాయంత్రం మనకు టైం కూడా ఉంది అక్కడ, 15 2024 5:19 అద్భుతంగా ఒక అద్భుతమైన సమయం, సాత్విక్ టైం. ఇప్పుడు అంటే ఈ టైం ఎలా ఉంటుందంటే, ఏ క్షణమే ఆపి జీవన బదులు సార్, ఒక్క నిమిషంలో జీవితాలు మారిపోతాయి. ఎందుకంటే నేను చెప్పినప్పుడు ఆ టైం మారింది, డేట్ మారింది, రోజు కూడా మారింది. అందుకోసమే నేను ఒకప్పుడు 6 నెలల క్రితం చెప్పినప్పుడు వేరు, ఇప్పుడు వేరు, ఈ క్షణం వేరు, ఎప్పుడు 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 మారుతూనే ఉంటుంది. అయితే ఎందుకు ఇంత నేషనల్లో ఉత్తమ హీరో అవార్డు వచ్చింది, తర్వాత ఫ్యామిలీ అంతా హ్యాపీగా చేసుకున్నారు, చిరంజీవి అయితే చాలా ఆనందపడ్డాడు కదా. లాస్ట్ ఇప్పుడు ట్విట్టర్లో అన్నిట్లలో సోషల్ మీడియాలో ఏమంటున్నాడు నాగబాబు? అవును, అసలు వెళ్ళిన దానికంటే అప్పుడు హాట్ టాపిక్ అయిపోయి 2 రోజులు మర్చిపోయారు జనాలు. కానీ నాగబాబు గారు ట్వీట్ చేశాక అది మళ్ళీ వెలుగులోకి వచ్చి ఇంకా పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అంటే, కరెక్ట్ గా ఏం జరుగుతుంది అంటే, జీవితంలో మీకు తెలుసుకోవాల్సింది ఒకటి, ఒక గట్టిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా మనకు ప్రతి ఇయర్ పర్సనల్ ఇయర్ నంబర్ అని ఉంటుంది. ఓ, అంటే మన డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టుగా ఆయన పుట్టింది 8 April. యాజ్ ఫర్ గూగుల్, అది ఒరిజినలా డూప్లికేట్ నాకు తెలియదు, గూగుల్లో మీరు సర్చ్ చేస్తే, గూగుల్లో మన సర్చ్ 8 April 1982 పుట్టారు. ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 32 వస్తుంది. సో 32 వచ్చినప్పుడు 8 అనేది కింగ్ నంబర్. 8 అనేది కింగ్ నంబర్, కింగ్ నంబర్ ఇది. సో విధి సంఖ్య వచ్చేసి 5 అంటే ఇది క్వీన్ నంబర్, అంటే 8 మరియు 5 ఇక్కడ క్వీన్ నంబర్, అంటే కే నంబర్ 8, క్వీన్ నంబర్ 5. సేమ్ ఇలాంటి కోడే నరేంద్ర మోడీ గారికి ఉంది. అందుకోసమే ఆయన ఏమన్నాడు, నేను గంగోత్రి చేసినప్పుడు, మొదట్లో చేసినప్పుడు నా ఫేస్ బాగలేదు, నన్ను ఎవరు ఆమోదించలేరు, లాస్ట్కు మా తాతగారైనా, ఒరే నీకోసం నేను బ్యాంకులో డిపాజిట్ చేసినా నువ్వు బతుకుతావో ఏం చేస్తావో తెలియదు అని అన్నాడు లేదా? కానీ ఇప్పుడు తగ్గేదే లేదా అంటున్నాడు, జుకేగానే అంటున్నాడు. లాస్ట్కి మొన్న ఏమైందంటే, ఎలక్షన్లో ఓటేసినప్పుడు అన్ని మీడియా వచ్చేసిన తర్వాత మంచిగా ఒక డోసు మాత్రం అందరికి ఇచ్చేసారు, దాంతో ఆశ్చర్యపోయారు అందరు. నేను ఏ పార్టీలో లేను, నాకు సంబంధమే లేదు, నాకు ఇష్టమైన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా అన్నాడు, అంతే. ఇట్స్ క్లియర్, సింపుల్ ఆన్సర్. నేను ఏ పార్టీతో సంబంధం లేదు, నాకు ఎవరైతే ఇష్టం అవుతుందో వాళ్ళ ఇంబడి నేను
ఏంటి సపోర్ట్ చేస్తా ఉంటాను, నాకు సంబంధం ఏముంది అన్నాడు. చూసారా, ఈ 8 నెంబర్ అనేది శనికి సంబంధించింది, సత్యానికి సత్యము అంటే ధర్మానికి ధర్మం, ఏది వాళ్ళకి ఇష్టం అయితే అదే ఫాలో చేస్తారు. దీన్ని ఎవ్వరు కూడా వాళ్ళతో పోటీ పెట్టుకుంటే ఎవరు గెలవలేరు. అందులో విధి సంఖ్య 5 వచ్చింది కదా, ఫుల్ కమ్యూనికేషన్. ఇప్పుడైతే ట్రెండ్ ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మాత్రం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో సో మన బన్నీ అంటారు కదా అందరు, అల్లు అర్జున్ అనే తక్కువ బన్నీ అంటారు కదా, సో అల్లు అర్జున్ కన్నా బన్నీ అనేది వెరీ పవర్ఫుల్ నేమ్ అనమాట. సో అందుకోసమే ఆయన అన్ని దూసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా ఒక విధంగా మనకు బాహుబలి 1, 2 ఎట్లా ప్యానెల్ వచ్చిందో ఆయన కూడా, అంటే మనం బాహుబలి అనేది ఒక పాజిటివ్, కానీ ఇక్కడ పుష్పలో నెగిటివ్ క్యారెక్టర్ అయినా ఒక అది ఒక స్మగ్లింగ్ అయినా ఇక్కడ హీరోలో బ్లాక్ బాస్ట్ అయిపోయింది కదా మొత్తం. సో అందుకోసమే 8 and 5 అనేది అద్భుతమైన కాంబినేషన్లో ఉంది కాబట్టి ఈయన ఎవరి మాట వినడు. ఫస్ట్ పాయింట్ ఇట్లా అన్నాడు కదా, ఇది నా కాలే ఇది నా కాలే ఆ సినిమాలో ఎట్లా, రియల్ లైఫ్లో కూడా ఇదే జరిగింది, రియల్ లైఫ్లో కూడా ఇదే జరిగింది. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయనకు వాళ్ళ ఫ్రెండ్కి ఎప్పుడో ఆల్రెడీ మీరు పోటీలో ఉన్నప్పుడు నన్ను పిలవండి నచ్చి హెల్ప్ చేస్తానని ఎప్పుడో చెప్పినాడు, అందుకోసం చేసినాడు, ఇచ్చిన మాట నిలబెట్టి అంతే, వేరేది ఏం లేదు అక్కడ. సో ఏం లేదు, మే పోయి అలా అన్నాడు ఇట అన్నాడు అయిపోయింది, తిన్నాడు వచ్చేసి అయిపోయింది. దీన్ని బాగా ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా వీళ్ళందరూ, సో మనకు బన్నీ బాగా సపోర్ట్ చేసినారు, వీళ్ళు వైరల్ చేసేసుకున్నారు అంతే. ఇదంతా రాజకీయం. ఇప్పుడు సొంత చెల్లినే పక్కన పెట్టేసినాడు, బన్నీ సపోర్ట్ చేసినప్పుడు వీళ్ళు ఉపయోగించుకున్నారు అంతేగా, ఇదే రాజకీయాలు. రాజకీయాలు అనేది ఇక్కడ తల్లి అక్క చెల్లి తమ్ముడు ఇవన్నీ ఏమి ఉండవు. దీనికి నాగుబాబుకి చాలా కోపం వచ్చింది, విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే ఆయన ఎమోషనల్, ఎందుకంటే ఇక్కడ కూడా ఈయన కూడా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే 8 2024 ఆయన బర్త్డే అయిపోయింది కదా 8, సో 8 అయిపోయింది కాబట్టి 2024 ఆయనకు జత చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఖచ్చితంగా మనకు ఈ 8 అనేది 12 అవుతుంది. సో 2024 అనేది 8 అవుతుంది, అంటే 20 వస్తుంది. 20 వస్తే ఈ ఎమోషనల్ మనకు వైరల్ అవ్వడానికి కారణం ఉంటుంది. సో 15 హ్యాపీగా ఉంటుంది, 15 కష్టాలు ఉంటాయి, ఇట్లా 30 నేను. అందుకోసం ఇప్పుడు నాగబాబు ఈయన మీద మనకు నెగిటివ్గా కామెంట్ చేయడానికి వీలైంది. ఇక్కడ ఈయనకు నెగిటివ్ వచ్చింది, ఇక్కడ నాగబాబు కూడా సేమ్ టు సేమ్. మీకు ఇక్కడ 29 పుట్టిండు, అక్టోబర్ 9, 1961 పుట్టినాడు కదా, 2024 కూడా నాగబాబుకి కూడా ఏం జరుగుతుంది, 29 వస్తుంది, 11 అవుతుంది, 2 అవుతుంది. సో అందుకోసమే బాగా ఎమోషనల్గా నాగబాబు గారు బన్నీ గారు వారి అంటే వాళ్ళు ఎదురుగా ఏం మాట్లాడుకోకుండా కానీ సోషల్ మీడియాలో మాత్రము వీళ్ళకు కొంచెం ఏం జరిగిందంటే ఎమోషనల్గా వాళ్ళు ఒకరినొకరు అనుకుంటున్నారు. ఎస్, అంటే నాగబాబు గారు డైరెక్ట్గా అంటున్నాడు కానీ బన్నీ గారు మాత్రం గౌరవంగా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కదా, ఈరోజు తిట్టుకున్నా కొట్టుకున్నా అయినా వాళ్ళ ఫ్యామిలీ రక్తం కదా, రక్త సంబంధం కదా వాళ్ళు. సో అందుకోసమే ఈ డేట్లను బట్టి వాళ్ళ దాంట్లో కోపాలు తాపాలు వచ్చినాయి కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటే యూనిట్గా ఉంటారు, మెగా ఫ్యామిలీ అంటారు. ఇప్పుడు మాత్రం ఈ రాజకీయాల్లో ఉన్న ఒత్తిడి వల్ల ఆయనకు నెగిటివ్ నేమ్ వచ్చింది తప్ప ఆయనలో ఏం లేదు. ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తా అన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఆల్రెడీ మెగా ఫ్యామిలీ మొత్తం కూడా రామ్ చరణ్ గారు అందరూ సాయి ధన తేజ వాళ్ళందరూ కూడా వెళ్ళి ఈవెన్ జబర్దస్తి కామెడీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా, సో అందరూ కూడా వెళ్ళి ఆయనకు పవన్ కళ్యాణ్ గెలవాలని సపోర్ట్ చేశారు కదా. సో అల్లు అర్జున్ కూడా ఆయన సోషల్ మీడియాలో కూడా మీరు గెలవాలని అనుకున్నా ఆయన కూడా చేశాడు కదా. సో ఇక్కడ తప్పేం లేదు. సో రాజకీయాలు అన్నప్పుడు సొంత చెల్లైనా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ సొంత చెల్లనే కదా. సో సొంత చెల్లనే ఇట్లా వేరే పార్టీలోకి వెళ్ళిపోయి ఎవరు విజయం వారిది అనుకున్నారు కదా. సో ఇక్కడ రాజకీయాల్లో సెంటిమెంట్కి ఇక్కడ తాగులేదు, ఎవరు గెలవాలనుకున్నారో వాళ్ళు గెలుస్తారు ఖచ్చితంగా. ఖచ్చితంగా 4 రోజు మీకే తెలిసిపోతుంది ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో, అవి ఆల్రెడీ అన్ని వీడియోలో చెప్పాను నేను. సో యాజిటివ్గా నంబర్లే వాళ్ళు ఆ విజయానికి ఉపయోగపడతాయి ఖచ్చితంగా. మీరు ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారో, మీరేం టెన్షన్ పడకండి. సో టెన్షన్ పడితే మన టైం వేస్ట్ అయిపోతుంది. సో అందరు హ్యాపీగా ఉంటారు. చూడండి మళ్ళీ 15 August 2024 బంబర్ బ్లాక్ బాస్టర్గా వరల్డ్ వైడ్గా మనకి పుష్ప 2 రాబోతుంది. దాని మీద అందరూ ఫోకస్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత హ్యాపీగా అది కూడా చూసి
ఎంజాయ్గా ఉండండి. దీన్ని బట్టి మీరు మనస్పర్ధాలకు వచ్చేసి వాళ్ళు వీళ్ళన్నారు వీళ్ళన్నారు అని మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. మొత్తం మీద అయితే నంబర్ల వల్ల ఎప్పుడు రాని ఈ నెగిటివిటీ వీళ్ళిద్దరి మధ్య మెగర్ ఫ్యామిలీ మధ్య జరిగింది. రకరకాలుగా మాట్లాడుతున్నారు, పాము పాలు పోసి పెంచితే మనకే కాడేస్తున్నాను, కాదు ఇవన్నీ తర్వాత రోజుల్లో మీకే అర్థమవుతుంది ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు దూరం అవుతారు, ఎవరు దగ్గర వస్తారో. అన్ని నంబర్స్ గేమ్, ఇదంతా కూడా గేమ్ చేంజర్ ఇది. సో తప్పకుండా మీరు అందరూ కూడా చక్కగా చక్కగా ఓట్లేశారు కాబట్టి త్వరలోనే మీకు జూన్ 4వ తారీఖు మంచి ఫలితాలు వస్తున్నాయి. సో థ్యాంక్ యూ, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్.